లైన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ద్వారా రాబోయే రోజుల్లో మండల వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని క్లబ్ అధ్యక్షులు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి డ్రెస్సింగ్ టేబుల్ బహుకరించారు. ఈ సందర్భంగా తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ధర్మారం మండలం కేంద్రానికి చెందిన భూధరపు పర్వతాలు నిరుపేద కుటుంబానికి చెందినవారు వారి కూతురు అక్షయ శ్రీకాంతల వివాహానికి భైరి మానమ్మ రాజేశం జ్ఞాపకార్థం భైరి శివపాటిల్ నేత మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి ఆ యువతి వివాహానికి 5000 రూపాయల విలువ చేసే డ్రెస్సింగ్ టేబుల్ను అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి అందించారు. ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు అలయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షుడు తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి భైరి మనెమ్మ రాజేశం జ్ఞాపకార్థం వారి కుమారుడు భైరి శివపాటిల్ నేత డ్రెస్సింగ్ టేబుల్ అందించడం సంతోషంగా ఉందన్నారు. మండల వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి రానున్న కాలంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారంను పెద్దపల్లి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ధర్మారం మండల కేంద్రానికి చెందిన భూధారపు పర్వతాలు కుమార్తె అక్షయ శ్రీకాంతుల వివాహం గత 2 రోజుల క్రితం జరిగినది. వారికి పెళ్లి కానుకగా అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో డోనర్గా భైరి రాజేశం మనెమ్మ జ్ఞాపకార్థం భైరి శివ పాటిల్ నేత గారు వారి కుటుంబ సభ్యులు ఈరోజు వారికి స్పాన్సర్గా రావడం జరిగింది. ఈరోజు వారికి ఈ చిరు కానుక అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడతాము. ఈ కార్యక్రమంలో ధర్మారం అలయన్స్ క్లబ్ సభ్యులు మామిడిశెట్టి శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, అమరపల్లి నారాయణ, బెక్కం అశోక్, రాజ్ కుమార్, తుమ్మల రాజశేఖర్, కందుల సతీష్, భైరిచందుతో పాటు వారి కుటుంబ సభ్యులు అదిగొప్పుల లావణ్య తిరుపతి పాల్గొన్నారు.